లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించింది. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించిన ఈ మేనిఫెస్టోను ఇవాళ సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల మద్దతును కూడగట్టేలా ఈ మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా ఏపీలోకి వెళ్లిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలోకి తీసుకురావడం, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు, మేడారం జాతరకు జాతీయ హోదా, డ్రైపోర్ట్, బయారం స్టీల్ ప్లాంట్ వంటి అనేక హామీలను పొందుపరిచారని తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. తెలంగాణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ నడికి తెలుసుకుందాం. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దిగ్గ. కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనుంది. దీన్ని పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీర్ఘస్ మున్సితో పాటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న శ్రీధర్ బాబు ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేమి చేయబోతున్నాం అనే పాలసీ డాక్యుమెంట్ ను ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. 25 అంశాలతో కూడినటువంటి ఈ మేనిఫెస్టోను మధికాసేపట్లోనే గాంధీ భవన్ వేదికగా విడుదల చేయనున్నారు. దీంట్లో విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ అమలు పరుచుతామని చెప్పడంతో పాటు మరికొన్ని ప్రత్యేకమైన అంశాలను కూడా ఈ మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా మేడారం సమక్క సారక జాతరకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలతో సమానమైన వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇస్తామని చెప్పడం, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు దాటాల్సినటువంటి వాటాను ఇవ్వడము, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి అదేవిధంగా స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ లను తీర్చిదిద్దుతామనే అంశం దీంట్లో ఉంటుంది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పడం, దాంతోపాటు మెడికల్ కాలేజీలు, ఐఐటీలు, ఎన్ఐటీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా దీంట్లో ఉన్నారు. అంటే అసలు ఈ షెడ్యూల్ ఎందుకు మారింది సిద్ధార్థ్? ముందు రేవంత్ విడుదల చేస్తారని చెప్పి చెప్పిన నేపథ్యంలో అసలు షెడ్యూల్ మారడానికి కారణం ఏంటి? రాహుల్ గాంధీ ఈరోజు రాయ్బరేలీలో నామినేషన్ వేస్తున్నారు. ఆ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సడన్ గా వెళ్లాల్సి వచ్చింది ఉత్తరప్రదేశ్ కి. ఆ కారణంతోనే రేవంత్ రెడ్డి విడుదల చేయాల్సినటువంటి మేనిఫెస్టోను పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మునిషి, దాంతోపాటు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా కీలకమైన నేతలు కాసేపట్లో దీన్ని విడుదల చేయనున్నారు. సాయంత్రం 2:30 రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. యాజ్ పర్ షెడ్యూల్ మధ్యాహ్నము వివిధ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. అవన్నీ కంటిన్యూ అవుతాయి. సిరిసిల్లలో కానీ లేదంటే కరీంనగర్ కి సంబంధించినటువంటి ప్రచారం కానీ ఇవన్నీ యాజ్ పర్ షెడ్యూల్ గా అవుతాయి. ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ సడన్ గా ఆయన ఉత్తరప్రదేశ్ వెళ్ళడం వల్ల అది పోస్ట్పోన్ అయినటువంటి సిచ్యువేషన్. సిద్ధార్థ్, అయితే మేనిఫెస్టోకి సంబంధించి ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ తీసుకున్న నేపథ్యంలో, ముఖ్యంగా తెలంగాణలో వీలైనని ఎక్కువ సీట్లు రాబట్టే దిశగా కృషి చేస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. దాన్ని కొన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయాలని కూడా భావించింది. దాంట్లో భాగంగానే ప్రాంతీయ భాషల్లో కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. అది తుక్కుగూడలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు భారీ బహిరంగ సభ ద్వారా. అదే రోజు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను విడుదల చేసి తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేయబోతున్నామనే పాలసీ డాక్యుమెంట్ ను దేశ ప్రజలకు వివరించారు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అంటే ప్రత్యేకంగా రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమిస్తాము, ఏమేమి వాగ్దానాలు ఇస్తున్నాము, ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో కాసేపట్లో విడుదల చేయనున్నారు. పూర్తిగా 25 అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా విభజన హామీలతో పాటు రాహుల్ గాంధీ ఇక్కడ జోడయాత్ర చేసినప్పుడు అనేకమైన వినతి పత్రాలు ఆయన స్వీకరించారు. వాటన్నింటినీ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి సందర్భంలో అప్పుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచారు. కొన్ని జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా ఈ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడం కానీ ఐఐటీలు, ఐఐఎంలు లేదంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి అంశాలు కేంద్ర పరిధిలో ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తుతం తెలంగాణ కోసం ప్రత్యేకంగా విడుదల చేయనున్నటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచారు. దాన్ని మరికాసేపట్లోనే రిలీజ్ చేయనున్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.